హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఫ్యామిలీ వ్లాగ్స్కి. చూశారు కదా, అమ్మ అబద్ధాలు చెప్పదు, అమ్మ ఎప్పుడు నిజమే చెప్తుంది. దానికి ఉదాహరణే నేను ఈ షాపుకి రావడం అన్నమాట. ఇక్కడ ఏమేం జరిగిందో ఎలా ఉందో మీ అందరికీ షేర్ చేయదలుచుకున్నాను. అయితే అంతకన్నా ముందు ప్లీజ్ నా ఛానల్ మొదటిసారి చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ లైక్స్ నాకు ఎంతో హుషారునిస్తాయి, మళ్ళీ మళ్ళీ మంచి వీడియోలు చేయాలనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒకసారి చూడండి, ఈ షాపుని ఇప్పుడు వెతుక్కోవడం చాలా కష్టమైపోయిందండి. ఎందుకంటే ఇది వరకు ఈ షాపుకి మధ్యలోని డివైడర్స్ ఉండేవి కాదు, స్ట్రైట్గా రోడ్డు ఉండేది. సో నాకు బాగా అలవాటు అనమాట. అయితే ఇప్పుడు మాత్రం చాలా రోజులైపోయింది వెళ్ళి, అందుకని వెతుక్కోవడం కష్టమైపోయిందండి. మొత్తానికి వెతుక్కుని వెతుక్కుని ఎలాగా మా డ్రైవర్ని పట్టుకున్నాను, వెతుక్కున్నాను, వెళ్ళాను అన్నమాట. నా శారీస్ అన్నీ చూశారు కదా మీరు. ఈ శారీస్ బ్లౌజెస్ అన్నీ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు కొనుక్కున్నాను అన్నమాట. అయితే ఇక్కడ 2x2 గురించి నేను ఎందుకు మీకు చెప్పబోతున్నానంటే, మీ అందరూ కూడా వినండి, 2x2 వేసుకున్న వాళ్ళకి ఒక డిగ్నిఫైడ్ లుక్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండు, కంఫర్టబుల్గా ఉండగలుగుతాము. ఎంతసేపు అయినా ఎలాంటి శారీ కట్టినా కంఫర్టబుల్గా ఉండగలుగుతాము. మూడు, డబల్ ఛార్జెస్ ఇవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి బ్లౌజు శారీతో వచ్చే బ్లౌజ్కి లైనింగ్ కంపల్సరీ అవుతుంది. లైనింగు అది కలిపితే ఏమైంది, డబల్ ఛార్జెస్ అయ్యాయి. అందుకే ఈ టైలర్స్ కూడా డిమాండ్ చేస్తున్నారు, రెండు బ్లౌజులు కుడుతున్నాం అమ్మా అంటున్నారు. అది నిజమే కదా, వాళ్ళని మనమేమి అనలేమనుకోండి, కానీ మనకి కంఫర్టబుల్గా, మనకి ఆనందంగా, మనకి డబ్బులు తక్కువలో డ్యూరబులిటీ ఉండేటట్టు ఈ క్వాలిటీ శారీస్ క్వాలిటీకి వచ్చి బ్లౌజులు కొనుక్కున్నాం అనుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది. ఈ క్వాలిటీ మ్యాచింగ్ సెంటర్స్లో 5000 అబౌ కలర్స్ ఉన్నాయండి. రియల్లీ ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ తీస్తారనమాట. లైట్, డార్క్ ఒకే దాంట్లో ఎన్నో రకాలన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఫుల్ వైల్ శారీస్, లైట్ వెయిట్ శారీస్ చాలా ఉన్నాయండి. అయితే ఈ షాప్ గురించి నేను ఇప్పుడు చెప్పడం కాదు, చాలా రోజుల క్రితమే నాకు తెలుసును. మేము ఈ కరోనా వచ్చాక తగ్గాం, కానీ అంతకుముందంతా ఇక్కడే కొనేవాళ్ళం. మా టీచర్స్ అందరూ గ్రూప్లో వచ్చేవాళ్ళం అన్నమాట. శారీస్ కొనేసుకున్న వెంటనే ముందు క్వాలిటీకి వెళ్ళిపోయేవాళ్ళం, వెళ్ళిపోయి మంచి శారీస్ అన్నిటికీ బ్లౌజులు కొనుక్కునేవాళ్ళం. అయితే ఈ మధ్య కాలంలో ఏమైంది, ఏ శారీస్ మీద బ్లౌజులు రావడంతో సరే అని అసరెచ్ చేసామన్నమాట. కానీ ఇప్పుడు మళ్ళీ రియలైజ్ అయ్యామన్నమాట, బాబు మనం కంఫర్టబుల్గా ఉండాలి, కానీ అంత లైట్ లైనింగ్ బ్లౌజెస్ వేసుకొని ఇబ్బంది పడలేమని. ఇదిగో తినోక నా కొలీగ్ అనమాట, కానీ ఈ షాప్కి వచ్చామన్నమాట. చాలా బాగున్నాయండి శారీసే కాదు, డ్రెస్ మెటీరియల్ ఉన్నాయి, తర్వాత లైట్ వెయిట్ శారీస్ ఉన్నాయి, ఫుల్ ఆయిల్ శారీస్ ఉన్నాయి, డ్రెస్సెస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి. పర్టికులర్లీ నైటీస్ చాలా కంఫర్టబుల్గా ఉన్నాయండి. నైటీస్ కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి అన్నమాట, టాప్స్ ఉన్నాయి. డ్రెస్ మెటీరియల్ అయితే మా కోడలికి చూపెట్టానమాట, అమ్మ నువ్వు కావాలంటే తీసుకుంటానని. తను నేను మళ్ళీ బెంగళూరు వెళ్ళే ముందు తను చెప్తుంది తనకి మళ్ళీ కావాలంటే తీసుకెళ్తూ ఉంటాను. నేను మామూలుగా ఇక్కడి నుంచి డ్రెస్సెస్ అన్నీ తీసుకెళ్తుంటాను, తను లైక్ చేస్తుంది, నా టేస్ట్ తనకి నచ్చుతుంది అన్నమాట. ఈవెన్ నైటీస్ కూడా నేను ఇక్కడి నుంచే పట్టుకెళ్తుంటాను. అయితే ఈ క్వాలిటీలో మట్టుకు ఈ మధ్యకాలంలో మానేశాను, మళ్ళీ రీజాయిన్ అయిపోయానండి. ఇది మంచిదే కదా ఈ పద్ధతి, ఎందుకంటే ముందు మనం కంఫర్ట్ ఆలోచించాలి. నాకు ఇంకొక విషయం కూడా తేలిందండి ఇక్కడ, ఎందుకంటే నాకున్న శారీస్ అన్నీ హెవీ హెవీ శారీస్ అనమాట. మా రిలేటివ్స్ కూడా పెట్టేది అలాగే పెడతారు, వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేయాలండి, నేను వాళ్ళ కూడా రిక్వెస్ట్ చేయాలి. కంచిపట్లు, బెనారస్ శారీస్ అలాంటివి పెట్టకండ్రా బాబు, లైట్ వెయిట్ శారీస్ పెట్టండి అని చెప్పాలి. ఎందుకంటారా, కట్టలేకపోతున్నాం కదా, గాలి ఉండదు. అందులోకి వైజాగ్లోని 8 నెలలు సమ్మర్ అనే అంటే నమ్మొచ్చండి, అలా ఉంది మాకు ఎప్పుడు వేడే. ఈవెన్ సెప్టెంబర్లో కూడా చెమటలు చెమటలు పట్టేస్తూ ఉంటుందన్నమాట. అందుకే నేను చెప్పేది ఏంటంటే, లైట్ వెయిట్ శారీస్తో పాటు ఇగో టాప్స్ కూడా బాగున్నాయి. నేను కూడా 2 తీసుకున్నానండి, టాప్స్ చాలా బాగున్నాయి. లెగ్గింగ్స్ ఉంటే ఇంట్లో వేసేసుకుందికి బాగుంటాయి అన్నమాట. మంచి వెరైటీ 3XX తీసుకున్నాను నేను, అన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ. అసలు నైటీస్ అయితే చాలా బాగున్నాయి, నాకు నచ్చాయి. కానీ ఇప్పుడు ఇంక మళ్ళీ అన్నీ అంటే డాక్టర్ గారు తిడతారేమో అని ఎక్కువ తీసుకోలేదన్నమాట, చాలా తక్కువే తీసుకున్నాను. బ్లౌజెస్ అయితే ఒక 6 తీసుకున్నాను. ఇక్కడ శారీ ఫాస్ కూడా బాగున్నాయండి. ఈ శారీకి అయితే చాలా బాగా ఎగ్జాక్ట్గా దొరికింది, అందుకని ఫోటో పెట్టానమాట మీకు. అన్ని శారీస్కి బ్లౌజెస్ బాగా దొరికాయండి, శారీస్ కూడా చాలా బాగున్నాయి.
అయితే నేను ఇంతవరకు ఎందుకు దీన్ని మర్చిపోయానా అనిపించింది. కరోనా వల్ల మతిమరుపు కూడా వచ్చిందా అనిపించింది. అయితే మీరు అమ్మా ఫ్యామిలీ వ్లాగ్స్ అందరూ చూస్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా చూడండి, ఇలాంటి లైట్ వెయిట్ శారీస్ కట్టుకునే వాళ్ళకి డిగ్నిఫైడ్గా అనిపిస్తుంది, చూడడానికి బాగుంటుంది. కొన్ని కొన్ని శారీస్కి మ్యాచింగ్ బ్లౌజెసే ఉండవండి, ఏదో అటాచ్డ్ ఉంటుంది. దాని బదులు ఇగో నాకు అన్ని మ్యాచింగ్ బ్లౌజెస్ దొరికిపోయాయన్నమాట. అలాగే బ్లౌజ్తో పాటు ఇక్కడ శారీ పాస్ కూడా ఉన్నాయి, అవి కూడా కొనేసుకున్నాను రెండు. అయితే బ్లౌజెస్ మట్టుకు చాలా హ్యాపీ అనిపించిందండి. మా వారికి ఒక రెండు లుంగీలు తీద్దామని అక్కడికి వచ్చానన్నమాట, ప్యూర్ కాటన్ ఉన్నాయని. రెండు తీసుకెళ్దామని కొందాం అనుకుంటున్నాను, కానీ అక్కడికి వెళ్ళాక మా వారు ఏమంటారో, ఒకటే తీసుకుంటున్నాను ఎందుకైనా మంచిది. తీరా రెండు మూడు తీసుకున్నాను అనుకోండి, ఆయన నచ్చకపోతే మళ్ళీ నేను వెనక్కి తేవాలి. అందులోకి మా వారికి ఒకంతటి నచ్చదు. అదండి క్వాలిటీ షాపింగ్. షాకింగ్ న్యూస్ ఏంటంటారా, వచ్చేటప్పుడు నాకు ఆటో దొరకలేదు, షేర్ ఆటో దొరకలేదు. చాలాసేపు వెయిట్ చేస్తుంటే ఒక ఓల్డ్ స్టూడెంట్ వచ్చి నన్ను డ్రాప్ చేశాడనమాట. అది షాకింగ్. చాలా రోజుల తర్వాత తను నన్ను గుర్తుపట్టి మేడం నేను తీసుకొస్తానని నన్ను తీసుకొచ్చాడు. ఆ అబ్బాయి పేరు సునీల్ కుమార్, తను భవన్స్. చాలా హ్యాపీ అనిపించింది, నాకు కూడా చాలా ఆనందమైంది. ఇన్ని రోజుల తర్వాత ఆ స్టూడెంట్ నాకు లిఫ్ట్ ఇవ్వడం, నేను హెల్ప్లో రావడం. పొరపాటున ఫోటో తీసుకోలేకపోయానండి, నాకు ఎందుకో అడావిడైపోయింది. అప్పటికే 12:30 అయిపోయింది, ఇంట్లో పని చేయకుండా వెళ్ళిపోయాను. ఇన్ని ఇబ్బంది పెట్టిందాన్ని అవుతాననేసి వెంటనే వచ్చేసాను. పైగా పెద్దవాడు అయిపోయాడు కదా, అబ్బాయి ఫోటో తీయడం కూడా సిగ్గేసింది కొంచెం అడగడానికి. అదండి జరిగింది షాక్ అంటే అదనమాట. స్టూడెంట్ దొరకడము, లిఫ్ట్ ఇవ్వడము, తిరిగి రావడము. డ్రాప్ చేయడానికైతే మా వాడు వచ్చాడు, మరి తిరిగి రావడానికి చాలా కష్టం కదా. మా ఇల్లు దగ్గర కూడా కాదండి, చాలా దూరం అనమాట. పోనీ ఆటోలు దొరికితే వచ్చేద్దాం అనుకుంటే ఆటోలు కూడా దొరకలేదు. అదే 1:30 అలా అయిపోయింది, ఎండ మండే పరిస్థితిలో ఉన్నానమాట ఆ టైంలో. సరే నీరస పడుతూ వచ్చి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి ఒకసారి ఇలాగ ఓ ఫోటో లాగి అప్పుడు మా వారికి భోజనం పెట్టానన్నమాట. ఇది జరిగిందండి క్వాలిటీ మ్యాచింగ్ సెంటర్కి వెళ్ళిన కథ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అమ్మ ఫ్యామిలీ లాగ్ని మీ అమ్మగారి లాగే లైక్ చేయండి ప్లీజ్.